గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది సింహరాశి వారికి రెండు గృహాలు రక్షిస్తున్నాయి తల్లి ఏకాదశంలో చంద్రుడు భాగ్యస్థ బృహస్పతి యోగం మనోబలంతో చేసే పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి ఏకాగ్రత వ్యవహరించండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేయండి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి మీరు చేసే పనుల్లో స్పష్టత అవసరము ఒత్తిడిలో తొందరలో ఏ పనులు చేయొద్దు సకాలంలో పనిచేయడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి కాలం వ్యతిరేకంగా ఉన్నది గ్రహదోషం అధికంగా ఉంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని వాటిని అమలు చేయటంలో ఎటువంటి కాలహరణం లేకుండా చూసుకోవాలి కొందరు కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కలహాలకు అవకాశం ఉంది పరీక్షాకాలంగా ఉంటుంది ఓర్పు సహనంతో వ్యవహరించండి అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది మీ శాంతం మిమ్మల్ని కాపాడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఆపదలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి సమిష్టిగా కృషి చేస్తే ఆపదలు తొలుగుతాయి ఉద్యోగంలో శ్రమధికంగా ఉన్నప్పటికీ కూడా సత్ఫలితాలు సత్ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే గురుబలం అనుకూలంగా భాగ్యస్థానంలో ఉన్నది కాబట్టి వ్యాపారంలో ఏకాగ్రతలో వ్యాపారంలో ఏకాగ్రత పనిచేయండి నష్టాలు తొలుగుతాయి అలాగే రవి కూడా అష్టమంలోనే ఉన్నారు కాబట్టి ఆత్మీయుల సూచనలతో ముందుకు సాగండి ఏ పని ఒంటరిగా చేయొద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి సమిష్టిగా పని చేయాలి వారాంతంలో శుభం జరుగుతుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వీరు ఏ విధానం చేస్తే మంచిదంటారు గురుగారు నవధాన్యం నవగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి